Good morning children. In previous classes we discussed separation of substances. In our day to day life we use different type of separation methods. Hand picking method, winnowing method, threshing method. Now we discuss siling method. Peru vinnaaki kotta ga unna mana mothers andaru kuda intlo chese process ayindi. Chudandi मन एना फ्लोर अंत फर एग्जापल मम्मी नी रोटी चेयन अड़कना मन डिशेमन चपेनपूर उपमा मम्मी एम चेस्टर फ्लोर फस्ट सैडे जल्लेडम्मा सैवे जल्लेडम जल्लेडलो वेसी एम चेस्टर सैड वेसी षेक्सू आ फ्लोर डस्ट पार्टिकल अभी अपर सैड उतर सैड मन की प्लेट सैड प्लेट आ प्लेट मैं फ्लोर प्योर फ्लोर अने की प्लेट फॉर एग्जांपल मन मन हाउसेस बिल्डिंग कंस्ट्रक्शन सैलिंग मेथड चूस्त सैंड स्टोन मन की बिल्डिंग कंस्ट्रक्शन सैंड सिमेंट यूज कदा सैंड मन की स्टोन उन्मा चला बिग स्टोन अलग स्मॉल स्टोन स्मॉल स्टोन मूलाना प्रॉब्लम बिग स्टोन मूलाना कंस्ट्रक्शन इबंधी काबी दाने मेथड द्वारा सेपरेट उठा ओके अंत टाइनी पार्टिकल्स नैट उ नैट उ कदा नैट नीचे टाइनी पार्टिकल्स अभी मन प्लेट मीद फ्लोर मीद पड़पता है अदे दांट्लो उंडे डस्ट पार्टिकल्स स्टोन्स हस्क्स इवन्नी कूडा एंटी अंटे आ सैव अपर एरिया लोने उंडिपोतायि ओकेना ओकसारी मीकु सैलिंग आ सैव अनेदि एला उंदो चूपिस्तानु अलाने बिल्डिंग कंस्ट्रक्शन्स लो मनमु ओक नेट लांटिदि उडेन तो उंडे ओक नेट लांटिदि यूज चेस्तारु सेपरेट चेयडानिकि अदि कूडा चूपिस्तानु ఎందుకంటే మీకు ఇవన్నీ కూడా మనం డే టు డే లైఫ్ లో చూసినవే కాబట్టి యు కెన్ ఈజీలీ అండర్స్టాండ్ చెప్పాను కదా సేవ్ అని ఇదన్నమాట ఓకేనా జల్లెడ మన ఇంట్లో అందరి ఇంట్లో కూడా ఉంటుంది జల్లెడ ఇందులో మనము ఫ్లోర్ అది వేసి సెపరేట్ చేస్తూ ఉంటాం ఓకేనా ఇది పైన ఫ్లోర్ అన్నమాట ఇప్పుడు ఇందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా పైన ఉండిపోతాయి ఇదిగో ఇది ఫ్లోర్ ప్యూర్ ఫ్లోర్ అంటే ఇందులో ఎటువంటి డస్ట్ పార్టికల్స్ ఉండవు ఇది మనకి కన్స్ట్రక్షన్స్ లో యూస్ చేస్తారు ఓకేనా ఇది కూడా వన్ ఆఫ్ ద సైవ్ అన్నమాట చూడండి ఇందులో మనకి నెట్ లక్ కనిపిస్తుంది కదా ఈ నెట్ లో నుంచి మనకి సాండ్ ని వేస్తారు సాండ్ ని వేసినప్పుడు ప్యూర్ సాండ్ ఏమో ఇలా వస్తుంది ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి చూడండి ఆ స్టోన్స్ అన్ని కూడా ఇలా ఉండిపోతాయి అండి ఇగో ఇక్కడ సాండ్ విత్ బిగ్ స్టోన్స్ మనకి చూడండి బిగ్ స్టోన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ రెండింటిని సెపరేట్ చేయడం కోసం దాన్ని యూస్ చేస్తారు 1 ఆర్ 2 అనుకోండి హ్యాండ్ పికింగ్ ద్వారా మనం రిమూవ్ చేయొచ్చు బట్ సాండ్ లో నంబర్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి వాటన్నిటిని హ్యాండ్ పికింగ్ మెథడ్ ద్వారా చేయలేం కాబట్టి ఈ సేవింగ్ మెథడ్ ద్వారా మనం రిమూవ్ చేయొచ్చు చూసారు కదా పిక్చర్స్ మనము ఆ 2 మెథడ్స్ లో మనము జనరల్ గా మనకి బాగా ఫెమిలియర్ అంటే ఈ 2 మెథడ్స్ అన్నమాట మన ఇంట్లో మన మదర్స్ చేస్తూ ఉంటారు మన ఏరియాస్ లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఈ 2 మెథడ్స్ ద్వారా మనకి డస్ట్ పార్టికల్స్ స్టోన్స్ హస్క్స్ లాంటివన్నీ కూడా సెపరేట్ చేస్తారు నిన్న మనము థ్రెషింగ్ అండ్ వినోయింగ్ మెథడ్ చూసాం కదా ఆ మెథడ్స్ లో మనకి స్టాల్క్స్ నుంచి గ్రెయిన్ ని సెపరేట్ చేసేటప్పుడు థ్రెషింగ్ చేస్తారు అంటే ఏమని చెప్పాము ఇలా కొడతారు అని చెప్పాం కదా అలానే మనకి అది ఒక ప్లేట్ లో వేసుకొని ఎప్పుడైతే టైనీ అంటే లైటర్ పార్టికల్స్ లైటర్ ఇంప్యూరిటీస్ హెవియర్ ఇంప్యూరిటీస్ ఉన్నప్పుడు లైటర్ ఇంప్యూరిటీస్ ని మనము వినోయింగ్ మెథడ్ ద్వారా సెపరేట్ చేయొచ్చు అనుకున్నాం గ్రెయిన్స్ అంటే స్టాల్క్స్ గ్రెయిన్స్ స్టాల్క్స్ నుంచి గ్రెయిన్స్ ని సెపరేట్ చేసేటప్పుడు థ్రెషింగ్ చేసినప్పటికీ ఆర్ వినోయింగ్ మెథడ్ ఈ రెండు మెథడ్స్ మనము చేసినప్పటికీ ఇంకా ఏమన్నా ఇంప్యూరిటీస్ ఉండిపోతే గనుక ఈ సైవింగ్ మెథడ్ ద్వారా మనము సెపరేట్ చేయొచ్చు ఓకేనండి మనకి మిల్స్ వాటిల్లో కూడా ఏం చేస్తారు ఈ సైవింగ్ మెథడ్ ని యూస్ చేస్తారు మనం మిల్స్ ఒక వీట్ ఫ్లోర్ వీట్స్ ని తీసుకెళ్లి వీట్ ఫ్లోర్ అంటే వీట్ పౌడర్ కింద ఫ్లోర్ పౌడర్ కింద మనం గనుక మిల్స్ లో చేయించాలి క్రషింగ్ అని అన్నప్పుడు వాళ్ళు కూడా ఫస్ట్ ఆ బ్యాగ్ ని మనం తీసుకెళ్ళిన వీట్ బ్యాగ్ ని ఏం చేస్తారు ఆ వీట్ బ్యాగ్ ని फस्ट सैड वेसी आ सैड इंकेमना अंटे थ्रेशिंग तरवा
ఈవెన్ థ్రెషింగ్ చేసిన తర్వాత వినోయింగ్ చేసిన తర్వాత ఇంకా ఉంటే కనుక ఈ సైడ్ లో వేసి వాటి నుంచి ఇంకా ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే రిమూవ్ చేసి అండ్ దెన్ క్రషింగ్ కి వెళ్తారు. ఓకేనా? ఈ మెథడ్ ద్వారా మనము వెంటనే ఈ మెథడ్ ద్వారా మనకి టైనీ పార్టికల్స్ అంటే టైనీ పార్టికల్స్ నుంచి బిగ్ ఇంప్యూరిటీస్ ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు.